ప్రజాస్వామ్య బద్ధంగా తాము వేసిన ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచిన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఎక్కడా అని నగర ప్రజలు అడుగుతున్నారని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు అడప శ్రీహరి బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీను అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రస్తుతం నగరంలో ఏదైతే అభివృద్ధి జరుగుతుందో అదంతా ఎంపీ మార్గాని భరత్రామ్ నాయకత్వంలోనే జరుగుతోందన్నారు. ఆ అభివృద్ధి పనుల వల్ల పార్టీకి ఎంపీ భరత్రామ్కు ప్రజల్లో ఆదరణ బాగా వచ్చిందని దానిని చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు ఆదిరెడ్డి వాసు తదితరులు తమ అక్కసును వెళ్లగక్కుతూ పసలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజల వద్దకు వెళుతుంటే ఎమ్మెల్యే భవానీ కనిపించడం లేదని ప్రజలే అడుగుతున్నారని తెలిపారు. కార్యక్రమాలకు పిలవడం లేదని ఎమ్మెల్యేకు కనీస గౌరవం ఇవ్వడం లేదని చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఒకవేళ ప్రోటోకాల్ ప్రకారం పిలుపు లేకపోతే ప్రజాపక్షంలో అడగొచ్చు కదా అని ప్రశ్నించారు. అసలు ఎమ్మెల్యేగా ప్రజల అవకాశం ఇచ్చింది గౌరవం కోసమా లేక వారికి సేవ చేయడానికా లేక హైదరాబాద్లో కూర్చోమానా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికయ్యే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేని దౌర్భాగ్యం ఏంటంటే రాజమండ్రిలో మంచి కుటుంబం నుంచి వచ్చిన ఆ ఎమ్మెల్యేని దాచేసి ఏమాత్రం కూడా ఆలకించండి అంతేనా కదా, చలనం లేకుండా సిగ్గు లేకుండా పవిత్రమైనటువంటి ఒక మాలలో ఉండి ఆ వ్యక్తి మీడియా పరంగా కొన్ని వాస్తవాలు ఒప్పుకొని దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం నేను చేస్తూ మాకు కనబడ్డాడు. ఆ మహానుభావుడు ఆ స్వామి చేస్తున్నాడు ఆరోపణలు ఒకటే అన్నాడు. ఇసుకు రేతలు అదేవిధంగా ఆవభూములు మరియు కుటుంబాలకి మున్సిపల్ కాంట్రాక్ట్లు కట్టు పెడుతున్నా ఉన్నారు. సరే పథకం అన్నింటిలో కూడా సక్సెస్ఫుల్ పథకం ఏంటంటే ఇంటింటికి ఒక వాలంటీర్ పంపించడం, సచివాలయం వ్యవస్థ పెట్టడం, దాన్ని మీరు అవాకులు చవాకులు పేలుతూ మీ ప్యాకేజ్ స్టార్తో తెలుగుదేశం వాలంటీర్ తెలుగుదేశం ప్రథమ వాలంటీర్ పవన్ కళ్యాణ్తో డేటా చోరీ అవుతుందని, వాలంటీర్ల యొక్క మనోధైర్యం దెబ్బతినే విధంగా వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ మీరు చేస్తున్న ఆరోపణలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం? అదేవిధంగా తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యే మా సోదరి భవానీ గారి గురించి మేమేదో ఆరోపణలు చేస్తున్నాం అని చెప్పి అంటూ ఉన్నారు. ఎస్, వీఆర్ ఆన్ రికార్డ్, మా ఎమ్మెల్యే గారు కనబట్టలేదు. ఇది మేము కాదు, ప్రజలు అడుగుతున్నారు ఎక్కడ మా ఎమ్మెల్యే గారు. ఒకవేళ మేము కానీ ప్రారంభోత్సవాలకి ఇతర కార్యక్రమాలకి ప్రోటోకాల్ పాటించిన విధంగా మా పిలుపు రాకపోతే మీకు ప్రజాక్షేత్రం ఉంది కదా, ప్రజల్లో తిరగాలి కదా, మీరు ప్రజలకు కనబడాలి కదా. యు ఆర్ ఆన్సరబుల్ టు ద పీపుల్, నాట్ టు ద మున్సిపల్ కార్పొరేషన్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడున్నారు మీరు ప్రజల్లో? ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆరోపణ చేయడం, అది అవతల మీద తోయడం. కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా సర్వసన్నద్ధం అవుతున్నారు. రాజమండ్రి నగరం కూడా నాలుగు కూడల్లో ఏ విధంగా అభివృద్ధి పరుగులు ఎత్తిస్తున్నారో మార్గాన భరత్రామ్ గారు, గూడూరు శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కూడా మీరు దినదిన అభివృద్ధి మనందరూ కూడా కళ్ళ కంటికి కనబడుతున్నట్టు చూస్తున్నారు. ఇదంతా ఓర్వలేక కొంతమంది నాయకులు, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు అవాకులు చవాకులు పేలుతూ
పసలైన ఆరోపణలు చేస్తూ ఎటువంటి సబ్జెక్ట్ లేని ప్రెస్ మీట్లు పెడుతూ మాకు ఒక ఇన్పుట్స్ కూడా లేకుండా వ్యక్తిగతమైన ఆరోపణలు దిగుతూ నిన్నటి రోజు టీడీపీ సభ్యులు ఆరోపణలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం తెలుగుదేశం సభ్యులు నిజం ఒప్పుకున్నారు. అదేంటంటే టీడీపీకి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో పోరాడారు. ఆదిరెడ్డి వాసు గారు